ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 20/10/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు దేహసహితముగా సర్వస్వమును మర్చిపోయి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. అప్పుడే స్వంత పిల్లలు అని పిలువబడతారు. ఈ పాత ప్రపంచము నుండి ఇప్పుడు మీ బుద్ధి తొలగిపోవాలి. విశాల బుద్ధి గల పిల్లలలో మొత్తము జ్ఞానమంతా సహజముగా కూర్చుంటుంది. పిల్లలైన మీరు కర్మబంధనయుక్త ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఇది అశుద్ధమైన ప్రపంచము. శరీరము కూడా పతితముగా ఉంది. దీనిపై మోహాన్ని తొలగించాలి. పేదవారికి మోహము సహజముగానే తొలగిపోతుంది. ధనవంతుల మోహము ఎంతో కష్టముగా తొలగుతుంది. ధనవంతులు మేము సుఖవంతులుగా ఉన్నాము, పేదవారు దుఃఖితులుగా ఉన్నారు అని భావిస్తారు. నిజానికి భారతదేశమంతా పేదలుగానే ఉన్నారు. పేదల కొరకే తండ్రి వస్తారు. పేదవారికే స్వర్గ వారసత్వము లభిస్తుంది. ఎక్కువగా పేదవారే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు. శివబాబా పేదల పాలిటి పెన్నిది. అందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు. ఏ పిల్లల బుద్ధి విశాలముగా ఉంటుందో, మోహము నశించి ఉంటుందో, ఆ పిల్లల బుద్ధిలోనే ఈ జ్ఞానము కూర్చుంటుంది. ఎవరైతే నిరంతరము నా భర్త నా ధనము అని ఆలోచిస్తుంటారో వారు ఉన్నత పదవిని పొందలేరు. పాదరసము చేతిలో నిలవదు. అలాగే స్మృతి కూడా అంత కష్టమైనది. గడియగడియ మీరు స్మృతి చేస్తూ ఉండాలి. అర్ధకల్పము జ్ఞానకాండము జరుగుతుంది, అర్ధకల్పము భక్తికాండము జరుగుతుంది. జ్ఞానకాండములో మీరు 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. ఆత్మ యొక్క సతోప్రధాన స్థితి పూర్తి కావడము అనగా జ్ఞానకాండము పూర్తి కావటము. అప్పటి నుండే ద్వాపరయుగము అనగా భక్తి ప్రారంభమవుతుంది. భక్తి మొట్టమొదట సతోప్రధానంగా ఉంటుంది. అదే భక్తి సతో రజో తమోలోనికి వస్తుంది. అవ్యభిచారి భక్తి వ్యభిచారి భక్తిగా అవుతుంది. పిల్లలైన మీరిప్పుడు రవరవ నరకము నుండి సంబంధాన్ని తెంచి ఒక్క శివబాబాతో సంబంధాన్ని జోడించాలి. తండ్రిని స్మృతి చేయటము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ విషయములో పేదవారు బాగా కష్టపడతారు. కావున బలిహారము పేదవారిదే. బాబా కూడా పేదవారిపై బలిహారమవుతారు. పతిత పావనుడు శివబాబా. వారు రాజయోగాన్ని నేర్పించి నరుడిని నారాయణుడిగా తయారు చేస్తున్నారు. ఒకవేళ వారిని తెలుసుకోకపోతే మీ ద్వారా పాపాలు జరుగుతూనే ఉంటాయి. ముక్తి జీవన్ముక్తి గతి సద్గతి అనేవి తండ్రి ఇచ్చే వారసత్వాలు. ఈ పదాలను తండ్రియే వచ్చి వినిపిస్తారు. పిల్లలైన మీరు ఈ విషయాలను బాగా గుర్తుంచుకోవాలి. ఇంకే విషయాలలోనూ లాభము లేదు. నేడు అందరూ పరమాత్మునికి సంబంధించిన సమ్మేళనాలను నిర్వహిస్తూ ఉంటారు. కానీ వారి వద్ద పరమాత్ముని యథార్థ పరిచయమే లేదు. స్వయమే తికమకపడి ఉన్నారు. పిల్లలైన మీరు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. కోర్సు చిత్రాల ద్వారా సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియచేయాలి. మాతలైన మీకు ఎంతో నషా ఉండాలి. మీకు సహాయము చేయటానికి పురుషులు సిద్ధముగా ఉన్నారు. బాబా అనేక డైరెక్షన్లను ఇస్తూ ఉంటారు. కన్యలు మరియు మాతలు ఈ సర్వీసులో బాగా ముందుండాలి. ఈ రోజుల్లో కన్యల మాతల మహిమ ఎక్కువగా ఉంది.
మాతలే గవర్నర్గా ప్రైమ్ మినిస్టర్గా అవుతారు. ఒకవైపు ఆ మాతలు, ఇంకొక వైపు పాండవ మాతలైన మీరు ఉన్నారు. ఆత్మీక ప్రియుడైన శివబాబా మిమ్మల్ని అలంకరిస్తున్నారు, మహారాణిగా చేసేస్తున్నారు. ఇటువంటి ప్రియుడితో బుద్ధియోగాన్ని ఉంచకపోవటము చాలా పెద్ద పొరపాటు. మీరు మురళీధరుని పిల్లలు, మురళీ ద్వారానే ఉన్నతమైన పదవి పొందుతారు. మమ్మా బాబా అని అంటున్నారంటే మరి ఆ సింహాసనాన్ని పట్టుకొని చూపించాలి. అందరికీ నేనే జ్ఞానాన్ని ఇచ్చాను అన్న అహంకారము ఎప్పుడూ రాకూడదు. ఒక్కరితో సర్వ సంబంధాలను ఉంచి బుద్ధియోగాన్ని అనేక బంధనాల నుండి తొలగించుకోవాలి. ఈ అవినాశీ జ్ఞానమునకు అనేక పేర్లు ఉన్నాయి. జ్ఞానామృతము, జ్ఞాన అంజనము, జ్ఞానవర్షము అని కూడా అంటారు. ఈ జ్ఞానము ద్వారానే మొత్తము సృష్టి పచ్చపచ్చగా అవుతుంది. తమోగుణి మనుషులు సతోగుణి మనుషులుగా అవుతారు. జ్ఞాన అంజనము ద్వారా చీకటి తొలగిపోతుంది. ఈ జ్ఞానమును అమృతమని కూడా అంటారు. జ్ఞానామృతము ద్వారా పంచవీకారాల అగ్గిలో కాలిపోతున్న మనుషులు చల్లగా అవుతారు. పంచవీకారాలలో ముఖ్యమైనది కామము. ఇది ముఖ్యమైన బీజము. ఈ బీజము ద్వారా మరలా క్రోధము, లోభము, మోహము, అహంకారము ఉత్పన్నమవుతాయి. వికారాల ద్వారా మనుషుల బుద్ధి భ్రష్టమైపోతుంది. అప్పుడు జ్ఞానధారణ జరగనే జరగదు. ఎప్పుడైతే జ్ఞానధారణ పూర్తిగా బుద్ధిలో ఉంటుందో అప్పుడే వికారాల బీజము అంతమైపోతుంది. వరదానము, బాబాను ముందుంచుకొని ఈర్ష్యారూపి పాపము నుండి సురక్షితముగా ఉండే విశేష ఆత్మాభవ. బ్రాహ్మణాత్మలందరూ సమానమై ఉన్న కారణంగా ఈర్ష్య ఉత్పన్నమవుతుంది. ఈ ఈర్ష్య కారణంగా సంస్కారాల ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కానీ సమానమైన వారు ఏదైనా విశేష కార్యము కొరకు నిమిత్తమైనప్పుడు వారిని నిమిత్తముగా చేసిన వారు ఎవరు అన్నది ఆలోచించండి. బాబాను ముందుకు తీసుకొని రండి. అప్పుడు ఈర్ష్యారూపి మాయ పారిపోతుంది. ఎవరి విషయమైనా మీకు నచ్చనట్లయితే శుభభావనతో పైవారికి తెలియచేయండి. అంతేకాని ఈర్ష్యతో కాదు. పరస్పరం పోటీ పడండే కానీ ఈర్ష్య పడకండి. ఈర్ష్య లేకపోతే విశేష ఆత్మగా అయిపోతారు. స్లోగన్: బాబాను మీ సహచరునిగా చేసుకొని మాయా ఆటను సాక్షిగా అయ్యి చూడండి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.